అరే పెట్రోల్ అయిపోయింది. హాయ్ రాము. హాయ్ ఆరన్. ఏమిట్రా నువ్వు కూడా ఉంటున్నావా? అవునరా, ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నిన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యాను. అవును, నువ్వేం చేస్తున్నావు? లెక్చరర్ ఉద్యోగం. కాలేజీకి పోతుంటే దారిలో పెట్రోల్ అయిపోయింది. అది ఒకందుకు మంచిదైంది. ఈ విధంగానైనా నేను చూడగలిగాను. ఓహో, పెట్రోల్ అయిపోయిందా? ఇండియన్ ఆయిల్ కంపెనీ ఇంజనీర్ ని మన దగ్గర పెట్రోల్ కరువు ఏమిటి? ఉండి తెస్తాను. రాము, నా టైం అయింది. ఇదిగో మా ఆఫీస్ కార్డు, ఫోన్ చేయి, కలుసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ. థ్యాంక్ యూ. భర్తకు నచ్చినట్టు ముస్తాబయ్యేదే భార్య. అవును, భర్తకు నచ్చినట్టు ముస్తాబయ్యేదే భార్య. పెళ్ళెందుకు తప్పుతుందా? నువ్వంటే మగ మహారాజు, ఏ వేళ వచ్చినా కళ్ళల్లో వత్తులు పెట్టుకుని కాచుకుని కూర్చోవాలి. గట్టిగా అరవకే, లోపల చదువుకుంటున్నాడు. ఇంత రాత్రైనా చదివేమిటి? పెళ్ళాం బిడ్డ లేనివాడై ఉంటాడు, అతనికేం తెలుస్తుంది పెళ్ళైన వాళ్ళ అవసరాలు అవస్థలు? అవునులే, అటువంటి వాళ్ళకి చదువు తప్ప మరేం తెలుస్తుంది? లోపల ఎవరున్నారో తెలియకుండా మాట్లాడుతున్నా. ఎవరైతే నాకే, నేను చెప్పాల్సిందేదో చెప్పి తీరుతాను. అన్నయ్య, నువ్వా? నువ్వని తెలియక ఏదేదో అనేశానన్నయ్య. నేను అంటున్నాను ఏమనుకోవద్దు. గౌరీ చదువుకున్న పిల్ల, కొత్తగా పెళ్ళైంది. ఆమెకి మాత్రం నలుగురిలా తిరగాలని, ఆనందంగా ఉండాలని ఉండదా అన్నయ్యా? ఏమిటి నీ ఉపన్యాసం? ఏ, నేనన్నా తప్ప? తప్ప ఒప్పో, పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు.
గౌరి, ఎందుకు కన్నీళ్ళు? మీకు తెలీదా మీరెందుకు ఇంత ఉదాసీనంగా ఉంటున్నారు? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు చెప్పండి. ఈ ఇంట్లో నేను ఎవరిని? యజమానురాలివి. అంతేనా, ఇంకేమీ కానా? ఎవరికి కావాలి యాజమాన్యం? ఎవరు కోరుకున్నారు ఈ రాణివాసు? అవేవి నాకు అక్కర్లేదండి. కనికరించి నేను ఒక మనిషినని, నన్ను ఒక మనిషిలా చూడమని ప్రార్థిస్తున్నానండి. ఈ జన్మ కదేశాలు చూడండి, నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి మీ పాదాల దగ్గర చేరారండి. మీరు తప్ప నాకు వేరే దిక్కు. గౌరీ, నీకు ఇంట్లో ఏం తక్కువ? ఒకవేళ నీ మనసు నొప్పించానా? అది నా నోటితోనే చెప్పాలా? నేనెప్పుడు కనపడ్డా మూగునవ్వు పట్టినట్టు నాతో మాట్లాడకుండా తల వంచుకుని వెళ్ళిపోతుంటే నా మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా ఊహించారా? మాట్లాడండి, తప్పైతే తిట్టండి, కనీసం మీ మాటలన్నా విని మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. దానివల్ల నాకు మనశ్శాంతి కలుగుతుంది. మాట్లాడండి, ఎప్పుడైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏ, మీకు భావాలు లేవా? భాష రాదా? ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ స్నేహితులు, బంధువులు, లెక్చరర్లు, విద్యార్థులు ఇంత మందితో మాట్లాడతారే, నాతో మాట్లాడటానికినా వచ్చింది? కనికరించి మాట్లాడండి. చూడండి, మీరు నాతో ఇలాగే మాట్లాడకుండా ఉంటే కొన్నాళ్ళకు నేను మూగదాన్ని అయిపోతానండి. నేను నిస్సహాయండి గౌరి. నీ మీద జాలి చూపించడం కంటే నేనేమీ చేయలేను. ఏమిటి, నా మీద జాలి చూపిస్తున్నారా? వద్దండి, ఈ సృష్టిలో విలువంటూ లేనిది ఏదైనా ఉందంటే అదొక జాలేనండి. ఆ విలువ లేని కనికరం, జాలి, సానుభూతి నాకు అక్కర్లేదండి. నాకు కావాల్సింది మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయత. చెప్పండి, దీనికైనా సమాధానం చెప్పండి. గౌరి, నీ ఆరోగ్యం బాగున్నట్లేదు. 4 రోజుల పాటు మీ పుట్టింటికి నేను పుట్టింటికి వెళ్ళాలా? అంటే నన్ను మళ్ళీ మా పుట్టింటికి పంపించాలిగా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు గౌరీ. నువ్వు అక్కడికి వెళ్తే 4 రోజుల పాటు విశ్రాంతి దొరుకుతుంది. ఇది నా ఇల్లు, మీరు నా వారు. మంచి వచ్చాడో మీ నీడన పడి ఉండడమే నాకు క్షేమం. మీ ప్రేమ, ఆదరణ నావి. అవి పొందకుండా ఎవరి మధ్య పడుంటే కర్మ నాకేం పట్టలేదు. ఏమైనా సరే నేను ఇంట్లో నుంచి వెళ్ళను. ఏమండి, ఆడది అణుకుగా ఉండాలి అంటారు. నేను సిగ్గు విడిచి ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే మీరు జవాబు అయినా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారే. నా మీద కోప్పడండి, నన్ను కొట్టండి, తిట్టండి, కానీ మీ హృదయంలో కాస్త చోటు ఇవ్వండి. నన్ను క్షమించు గౌరీ, క్షమించు. లలిత, ఎందుకు నాకు ఈ అగ్ని పరీక్ష? నా మనసులో నుంచి దూరంగా వెళ్ళిపో లలిత.